స్థానిక రాజవొమ్మంగి బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల నందు జగనన్న విద్యా కానుకలో భాగంగా జెడ్పీటీసీ వడుగుల జ్యోతి చేతుల మీదుగా విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సింగిరెడ్డి రామకృష్ణ, దాట్ల వెంకటేష్, రాజు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం నాడు నేడు అమ్మఒడి వంటి పథకాలను తీసుకుని వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల సంఖ్య పెంచగలిగారని మాట్లాడారు. ఇక అదే విధంగా విద్యార్థులు కూడా క్రమశిక్షణతో విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కార్పొరేట్ స్థాయిలో ఈ అందరూ కూడా మీరు ఈ ప్రత్యేకించి మంజన్న పిల్లలందరూ చక్కటి కార్యక్రమం పెట్టి మనందరినీ ఆహ్వానించి మంచి వాతావరణం ఈ కార్యక్రమం చేస్తున్నట్టు గురించి చాలా దృష్టి పెట్టి నాడు నేడులో మన స్కూల్స్ అన్ని బాగు చేయడం జరుగుతుంది. కార్పొరేట్ స్కూల్ నీట్గా చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులకు కావాల్సినటువంటి పుస్తకం అనేవండి, బ్యాగులు అవనండి, షూస్ అవనండి, అవన్నీ కూడా ఒక 9 రకాలు కిట్టు ఇచ్చి మనకి ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు. మన అదే రకంగా అమ్మఒడి ప్రతి తల్లి ఖాతాలోకి కూడా మరి ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రం ఎంత కష్టపరిస్తుందో ఆర్థికంగా అనుకుంటుందా సరే మరి ఏ పథకం కూడా ఆకుండా అందలేదు. ఇది కూడా ఒక భాగంగా చేసి ప్రజా ప్రస్థానంలో పాదయాత్ర చేసి స్కూల్స్ గురించి కానివ్వండి, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానివ్వండి, అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని హామీలన్నీ కూడా ఎవరు అడగకుండా ఇచ్చిన హామీలు ఎవరినటువంటి హామీలు కూడా నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చారు. ఆశ్రమ పాఠశాలలో 70% ట్రైబులు ఎస్టీ వాళ్ళకి, 30% మరి అదే ఎస్సీకి 10 సీట్లు పర్సంటేజ్ చెప్పుని 10%, అలాగే ఓసీ ఈబీసీ ఉందంటే వాళ్ళకి కూడా 10%. మరి గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం లేదు. మన సీఎం గారి దృష్టిలో పెట్టుకుని ఆశ్రమ పాఠశాలలో కూడా గిరిజన నేతలు, వెనుకబడిన వాళ్ళు, విలువ పోటీ లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం అవ్వాలని తోటి ఒక 30% సీట్స్ మన పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది. మరి ఇది స్కూల్లో కూడా ఇప్పుడు ఇంకా బీసీలు 5 సీట్ల వరకు ఖాళీ ఉన్నాయి, ఎస్సీలు ఒక 10 సీట్ల వరకు ఖాళీ ఉన్నాయి, అలాగే ఈబీసీలు వస్తే వాళ్ళు కూడా ఇంకా 10 సీట్లు కూడా అన్ని క్లాసుల్లో కూడా ఉన్నాయి. మరి మన నాయకులు ఉన్నామండి, ప్రజాప్రతినిధులు ఉన్నామండి, సర్పంచ్లు ఉన్నామండి, మరి మీ ఏరియాలో ఎవరన్నా ఉండుంటే ఈ స్కూల్స్లో